హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది ప్రెసెంట్ వన్ ప్లస్ నాట్ అయితే కొనాలి అనుకుంటున్నారు కానీ వన్ ప్లస్ నాట్లో వచ్చే ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి తెలిసి కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు సో ఈరోజు మనం వన్ ప్లస్ నాట్లో నిజంగా ఇష్యూస్ వస్తున్నాయా అలా ఇష్యూస్ వస్తే వాటికి సొల్యూషన్ ఏంటి అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనం వన్ ప్లస్ నాట్ కొనొచ్చా ఓన్లీ వన్ ప్లస్ బ్రాండింగ్ కోసమే కొనాలా లేకపోతే అందులో స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అనే కంప్లీట్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది మీకు ఈ వీడియోలో వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఎవరైతే వన్ ప్లస్ నాట్ కొనాల వద్దా అనుకున్నారో ఖచ్చితంగా అయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఎంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు ఎటువంటి రూపాయ కూడా ఖర్చు అయితే అవ్వదు కొంచెం సపోర్ట్ ఇచ్చింటే ఉంటుంది మాకు సో లేట్ చేయకుండా బిల్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ప్లస్ నాట్ ఎందుకు కొనాలని తెలుసుకుందాం ఎందుకంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ప్లస్ బ్రాండింగ్ వస్తుంది ఆక్సిజన్ వైస్ వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ టబుల్యూషన్ ఉంటే కెమెరా వస్తుంది అండ్ మనకి నైంటీ హెట్స్ ఫ్లూఈంలో డిస్ప్లే వస్తుంది సో ఈ నాలుగు మేజర్ ప్రోస్ వల్ల అయితే మనం వన్ ప్లస్ నాట్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో కొనవచ్చు అనేసి సో దీనికి మనం వన్ ప్లస్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనపోవడానికి కారణాలు ఏంటంటే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినప్పుడు మనకి మినిమం మంచి డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇవ్వాలి సో డిజైన్ బాగానే ఉంది కానీ బిల్డ్ క్వాలిటీ మనకు కొంచెం తక్కువ అయితే ఉంది అదేంటంటే మనకి గ్లాస్ బోర్డ్ ఇచ్చారు చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఇచ్చి ఉంటే బాగుండేది అండ్ మనకు కొంతమంది చాలామంది గ్రీన్ టీ టిష్యూ పింక్ టిష్యూ అని ఫేస్ చేస్తున్నారు సో అది అయితే అందరికైతే రాలేదు సో ఏ అయితే ఫస్ట్ బ్యాచ్ అయిందో సో మనకు అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ ఇచ్చారో ఆ మొబైల్స్కి అయితే వచ్చింది కానీ మిగతా వాళ్ళకి సేల్స్లో కొన్ని వాళ్ళకి ఎవరికైతే ఇంత ఆ ఇష్యూ అనేది రాలేదు సో కొంతమందికి అయితే మినిమం బ్రైట్నెస్ పెట్టేసి దాన్ని కూడా ఫోన్తో ఫోటో తీస్తేనే ఆ ఇష్యూ అనేది కనిపిస్తుంది సో అదైతే మనం పట్టేసుకోవాల్సిన అవసరమైతే లేదు సో అది చిన్న విషయమే ఆమ్లెట్ స్క్రీన్స్లో హై రిఫ్ంటే వచ్చేదే అది మనం ఎలాగో మినిమం బ్రైట్నెస్ పెట్టాం అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ బ్రైట్నెస్ పెట్టి వాడడం కాబట్టి సో అదైతే మనం కలిసి చేయాల్సిన అవసరం అయితే లేదు సో గ్రీన్ టిన్ ఇష్యూ అయితే సాల్వ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్కి అయితే వద్దాం సో కెమెరా డిపార్ట్మెంట్ అయితే మంచిగా ఉందని చెప్పచ్చు కానీ ఇందులో మనం మోసం చేసిన విషయం ఏంటంటే ఇందులో రెండు ఫేక్ కెమెరాస్ అయితే వచ్చారు ఒకటి మనకి డెప్త్ సెన్సర్ ఇంకోటి మనకి మ్యాక్రో సెన్సర్ అండ్ ఈ రెండు కెమెరాస్ మనకి నిజంగా అయితే వర్క్ అయితే అవ్వట్లేదు రెండు కెమెరాస్ మనం క్లోజ్ చేసి ఫోటో తీసినా కానీ సేమ్ డెప్త్ సెన్సర్ ఎలా పనిచేస్తుందో మనకి మెయిన్ కెమెరా కూడా అంతే బాగా పనిచేస్తుంది అంటే మనకి డెప్త్ సెన్సర్ వచ్చినా ఒకటి ఈ పైన ఒకటి అలా పనిచేస్తుంది అండ్ మనకి కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మనం జూమ్ చేస్తామో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఇమేజ్ని డిస్ప్లే మీద కనబడుతుంది సో ఆ ఇమేజ్ మనం జూమ్ చేసినప్పుడు అయితే డీటెయిల్స్ అని కరెక్ట్గా అయితే రావట్లేదు సో మంచి కెమెరానే కానీ మనం జూమ్ చేయకుండా చూస్తే అయితే బాగా వస్తుంది కానీ జూమ్ చేస్తే మొత్తం డీటెయిల్ అయితే కొంచెం మిస్ అయితే అవుతుంది ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ వైజ్ వద్దాం మీరైతే ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారంటే మనకి ఈ మొబైల్ అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి మీకు దీనికంటే తక్కువ బడ్జెట్లో మనకి రి రెడ్మీ కే ట్వంటీ ప్రో ఉంది అండ్ మనకి సేమ్ ప్రైజ్లో మనకి రియల్మీ ఎక్స్ త్రీ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ప్రాసెసర్తో అండ్ మనకి ఇంకొంచెం బడ్జెట్లు ఎక్కువ వేసుకుంటే వన్ ప్లస్ బ్రాండింగ్ వన్ ప్లస్ సెవెంటీ అయితే ఉంది సో మీరు గేమ్స్ ఎక్కువ ఆడతా మాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటే మీరు ఈ ఫోన్ అయితే పక్క అయితే పెట్టేయండి సో వేరే ఫోన్స్ ట్రై చేయండి వన్ ప్లస్ కంటే బెటర్ మొబైల్స్ ఏమున్నాయి అండ్ వన్ ప్లస్ నాట్లో ఫుల్ డీటెయిల్స్ అయినా ఒక పైన ఐకార్ట్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి ఎవరైతే వన్ ప్లస్ కంటే బెటర్ మొబైల్స్ కొనుకుంటున్నారు అండ్ మనం ఎక్కువగా వన్ ప్లస్ నాడు కొనడానికి గల కారణాలు ఏంటంటే ఆక్సిజన్ వాయిస్ అండ్ ఫైవ్ జీ సపోర్ట్ సో మీరైతే ఫైవ్ జీ అనేది ఇప్పుడైతే మీ మైండ్ నుంచి తీసేయండి ఫైవ్ జీ ఇప్పుడు ఎప్పుడే మన ఇండియాలోకి అయితే రాదు సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఫైవ్ జీ వస్తుంది ఫైవ్ జీ వస్తుంది అనుకుంటున్నారు సో ఫైవ్ జీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఖచ్చితంగా అయితే టూ ఇయర్స్ అయితే పడుతుంది అది మినిమమ్ మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే పట్టచ్చు సో ఫైవ్ జీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి మన దగ్గర సిమ్ కార్డ్ వచ్చి సో కరెక్ట్గా అవడానికి మినిమం త్రీ ఇయర్స్ అయితే పడుతుంది సో అప్పుల్లాగా మీరు ఈ మొబైల్ వాడుతున్నారంటే అది పాదైతే అవుతుంది ఖచ్చితంగా సో అప్పటికే మనకి టెన్ థౌసండ్ బడ్జెట్లో మనకి ఫైవ్ మొబైల్స్ అయితే వస్తాయి సో అప్పుడు అనుకుంటారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టాము ఎందుకనేసి సో ఫోన్ మంచిది కాదనట్లేదు సో మనకి తగినంత బిల్డ్ క్వాలిటీ కానీ సో అందరూ ఫైవ్ జీ అయితే కొంటూ ఉంటారు అండ్ ఆక్సిజన్ వాయిస్ మనకి తెలిసిందే ఆక్సిజన్ వైస్ మంచిదే కానీ లేటెస్ట్గా వచ్చిన లీక్స్ ఏంటంటే ఆక్సిజన్ వైస్ కూడా అప్డేట్ ద్వారా సో కొత్త ఆక్సిజన్ వైస్ వస్తుంది కదా అందులో మనకి చాలా చాలా గజ్బిజ్ అయితే అయిపోయింది సో కస్టమ్ వాయిస్ లాగా అయిపోయింది అది కూడా అప్పుడున్నంత ఫ్రీ అండ్ మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అని ఉండట్లేదు సో చాలా చాలా ఆప్షన్స్ అయితే పెట్టారు మన కొత్త ఆక్సిజన్ వయసులో సో అది కానీ అప్డేట్ వస్తే మాత్రం మీరు ఆక్సిజన్ వాయిస్ కూడా మర్చిపోవాల్సి వస్తుంది సో అంత స్టిక్కీగా కాంప్లెక్స్టీగా అయిపోయి అయిపోయింది మనకు ఆక్సిజన్ వైస్ అనేది సో ఇది ఫ్రెండ్స్ ఒక్కొక్క డిపార్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్ అనేది సో మీరు కనుక పర్ఫార్మెన్స్ మాకొద్దు మాకు ఓన్లీ వన్ప్లస్ బ్రాండింగ్ కావాలంటే కనుక మీరైతే ప్లస్ ఉండేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్ మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్గా పెడుతున్నాం కాబట్టి మాకు మంచి ఒక బిల్ బెస్ట్ బిల్ క్వాలిటీ అండ్ బెస్ట్ డిజైన్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే రెడ్మీ కే ట్వంటీ ప్రో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తాను అందులో ఆ మొబైల్ వచ్చినంత మంచి బెస్ట్ ప్రీమియం బిల్ క్వాలిటీ మనకి ఏ మొబైల్ ఇవ్వలేదు ఇంతవరకు ఏ మొబైల్ రాలేదు మనకి థర్టీ థౌసండ్లో కూడా అందులో మనకి పాప్ మెకానిజం ఉంటుంది ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం ఆ మొబైల్లో సూపర్ ఆమోట్ డిస్ప్లే సో ఎలాగో మంచి డిస్ప్లే అయితే వస్తుంది సో మీరు కనుక వన్ ప్లస్ నోట్ కొనకూడదు అంటే వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి సో అవైతే మీకు పై ఐకట్లు అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ వద్దు అనుకుంటే వన్ ప్లస్ నోట్ కొనండి పర్ఫార్మెన్స్ కావాలంటే వేరే ఆప్షన్స్ అయితే చాలా చాలా అయితే ఉన్నాయి ముందే మీరు కంగారు పడేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మీరైతే వేస్ట్ చేసుకోవచ్చు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే బెటర్ మొబైల్స్ అయితే వస్తాయి సో ఇప్పుడే మాకు అర్జెంట్ కావాలంటే మీరు వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి దీనికంటే బెటర్ వే మనకు ట్వంటీ ఫైవ్ పెడుతున్నాం కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాను